హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యుక్రెయిన్ సంక్షోభం, ఇండో పసిఫిక్లో నెలకొన్న పరిస్థితులపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ తెలివిగా జరిపిన చర్చల్లో ప్రధానంగా చర్చ జరిగింది. తెలివిగా 2 రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం భారత్ చేరుకున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీ ప్రత్యేక సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు. గత నెల న్యూయార్క్లో మా సమావేశం ముగిసిన వెంటనే బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లీవర్లీ తన మొదటి భారతదేశ పర్యటనకు స్వాగతం పలకడానికి సంతోషిస్తున్నాము అని జైశంకర్ ట్వీట్లో తెలిపారు. మా రోడ్ మ్యాప్ 2030లో సాధించిన పురోగతిని ఆయన ప్రస్తావించారు. ఉక్రెయిన్ సంక్షోభం మరియు ఇండో పసిఫిక్ గురించి కూడా చర్చించారు. భారతీయ సంతతికి చెందిన బ్రిటన్ తొలి ప్రధానమంత్రిగా రిషి సునక్ మంగళవారం బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్రిటన్ మంత్రి ఒకరు పర్యటించడం ఇదే తొలిసారి. పర్యటన సందర్భంగా యూకే విదేశాంగ కార్యదర్శి బ్రిటిష్ అంతర్జాతీయ పెట్టుబడుల ద్వారా యూకే మరియు భారతదేశం మధ్య సహకారాన్ని పెంచినట్లు ప్రకటించారు. బ్రిటిష్ హై కమిషన్ ప్రకారం ఇందులో మహిళల నేతృత్వంలోని ఫిన్టెక్ కంపెనీ కినారా క్యాపిటల్లో 11 మిలియన్ల పెట్టుబడి ఉంది. హైజెన్కో కంపెనీలో యూకే మద్దతు గల ఎన్ఐవి2 ఫండ్ ద్వారా 22 మిలియన్ల పెట్టుబడిని కూడా తెలివిగా ప్రకటించింది. ఇది గ్రీన్ హైడ్రోజన్ వినియోగం ద్వారా గ్రీన్ ఎనర్జీ అవసరాల వైపు భారతదేశం ముందుకు సాగడానికి సహాయపడుతోంది. అయితే 2 రోజుల క్రితం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం మాస్కోలో రష్యా కౌంటర్ సెర్గీ లావ్రోవ్తో చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం ఆఫ్ఘనిస్తాన్లోని పరిస్థితిని ప్రపంచం మరిచిపోకూడదని, ఆ దేశం నుండి తీవ్రవాద గ్రూపులను నిర్వహించడం గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. లావ్రోవ్తో జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో జైశంకర్ ఉగ్రవాదం, దాని సరిహద్దు రూపంతో సహా అస్థిరతకు కారణమయ్యే అనేక అంశాలను జాబితా చేశాడు మరియు ఇవి ఆందోళనకు ప్రధాన కారణమని, ఉగ్రవాదం నుండి ఎటువంటి ముప్పు లేదు అని విదేశాంగ మంత్రి అన్నారు. లావ్రోవ్తో చర్చల సమయంలో ఆఫ్ఘనిస్తాన్ సమస్య కూడా ప్రస్తావనకు వచ్చిందని మరియు ఆ దేశం నుండి ఉగ్రవాదానికి ఎటువంటి ప్రమాదం లేకుండా చూసేందుకు ఆఫ్ఘనిస్తాన్ పొరుగు దేశాలు కృషి చేయాలని ఉద్ఘాటించారు. అది ఫ్రెండ్స్ విన్నారుగా. మరి జైశంకర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.